జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ట్రాఫిక్ ఎస్ఐ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వాహనాలు నడిపే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వాహనదారులకు తెలిపారు. డ్రైవింగ్లో ఉన్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైనందున ప్రతిరోజు వాహనాల రద్దీ అనేది జరుగుతున్నది. చాలామంది సెల్ ఫోన్ మాట్లాడుతూ ఆపోజిట్ డ్రైవింగ్ చేస్తూ ట్రిబుల్ రైడింగు, ర్యాష్గా నడపడం, నెగ్లిజెంట్గా నడపడం చేస్తున్నారు. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా నడుపుతున్నారు. అయితే మా పోలీసు ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ అయ్యి ఎక్కువ మంది చనిపోకుండా కాపాడటమే మా ఉద్దేశము. సో ఇందులో వేరే ఎటువంటి ఇంటెన్షన్ లేదు. ఓన్లీ వాళ్ళు యాక్సిడెంట్స్ అయ్యి కాళ్ళు చేతులు విరిగిపోవడము, తీవ్ర గాయాలు కావడం, చనిపోకుండా ఉండడం కోసం, వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నాం ప్రతిరోజు కూడా. అయితే ఒకే సమయంలో కాకుండా వివిధ సమయాల్లో ప్రతిరోజు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఉంటుంది. కాబట్టి తాగి వాహనం, మద్యం తాగి వాహనం అనేది నడపకూడదు. నడితే అది చట్ట ప్రకారం లేదు. మొదటిసారి 6 నెలల వరకు జైలు శిక్ష ఉన్నది. రెండోసారి అయితే 2 ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉన్నది. మూడోసారి అయితే ఇంకా ఎక్కువ జైలు శిక్ష పడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వాహనాలు నడిపే వాళ్ళు ట్రాఫిక్ నియమాలు పాటించాలి, పోలీసులు చెప్పే సూచనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా వాళ్ళ కుటుంబాలకు బాధ కలిగించకుండా వాళ్ళ కుటుంబం యొక్క బాధ్యత వాళ్ళ పైన ఉన్నదనేది గమనించి వాహనం నడపాలని కోరుతున్నారు.